నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పుచ్చకాయ వేసవి కాలంలో చాలా అధికంగా లభిస్తాయి పుచ్చకాయ తినటం వల్ల వేసవి తాపం నుంచి కాపాడబడి ఎండ తీవ్రతను కూడా తట్టుకుని వడదెబ్బ సన్ స్ట్రోక్ హీట్ స్ట్రోక్ రాకుండా మనల్ని కాపాడుతుంది పుచ్చకాయలు సంవత్సరం పొడుగున లభిస్తుంటాయి కానీ వేసవిలో ఈ మూడు నాలుగు నెలలు చాలా అధికంగా మనకి ఎక్కడ చూసినా నగరాల్లో పట్టణాల్లో లభిస్తాయి నదులు వేసవిలో ఎండిపోతాయి ఈ ఎండిపోయిన నదులలో కూడా పుచ్చకాయ బాగా పెరుగుతుంది మనం పుచ్చకాయని వెళ్ళినప్పుడు పండ్ల దుకాణంకి వెళ్ళినప్పుడు లేదు పండ్లు గుట్టలుగా వేసి ఉంచుతారు పుచ్చకాయలు లేదా ఒక వ్యాన్లో పుచ్చకాయలు ఉంటాయి మనం పుచ్చకాయని ఎలా ఎంపిక చేసుకోవాలి మనకి లక్షణం ఏంటంటే లోపల పండిన పుచ్చకాయ కావాలి ఎర్రగా ఉండే పుచ్చకాయ కావాలి అది లేతదా తయారైందా తెలుసుకోవటానికి పది రకాల టిప్స్ ఉన్నాయి ఈ పది టిప్స్ పాటించండి మీ ఇంటికి మంచి నాణ్యమైన బాగా తయారైన పుచ్చకాయని తీసుకెళ్ళండి మొట్టమొదటిది పుచ్చకాయని దాదాపు కనీసం రెండు కేజీలు ఉండే పుచ్చకాయని ఎంపిక చేసుకోండి చిన్న పుచ్చకాయ అయితే అది లేతది పింద అది పనికిరాదు రెండు కేజీలు పుచ్చకాయ తీసుకుని ఆ సైజు ఉన్న మరో పుచ్చకాయని చూడండి పుచ్చకాయ బరువు ఎక్కువ ఉన్నది అంటే ఆ బరువు ఉన్న పుచ్చకాయ బాగా తయారైంది దాంట్లో నీటి శాతం బాగా ఉంది రుచిగా ఉంటుంది పండిన పుచ్చకాయ లోపల ఉండే ఎర్ర కండ తీగా ఉంటుంది అదే లేతగా ఉంటే ఎరుపుదనం తక్కువ ఉంటుంది చప్పగా ఉంటుంది కనుక రెండు చేతుల్లో పట్టుకొని ఏది బరువు ఎక్కువ ఉందో బరువు ఎక్కువ ఉన్నదా అని ఎంపిక చేసుకోండి ఇక రెండు పుచ్చ పాదు తీగ నేల మీద పాకుతుంది నేల మీద పాకినప్పుడు ఈ పుచ్చకాయి నేలకు ఎక్కడైతే తాకుతుందో ఆ నేలను తాకే చోట మచ్చ ఏర్పడుతుంది అసలు మచ్చ లేని పుచ్చకాయని మనము తీసుకోవటం మంచిది కాదు మచ్చ కోసం ఎతకండి ఎందుకంటే ఆ నేల మీద ఆ బరువుకి మచ్చ ఏర్పడుతుంది తొలి దశలో మచ్చ తెల్లగా ఉంటుంది క్రమేణా పసుపు రంగులోకి మారుతుంది కనుక దాన్ని చుట్టూ తిప్పి చూడండి ఏ పుచ్చకాయకైతే పసుపు రంగు మచ్చ పెద్ద మచ్చ ఉంటుందో దాన్ని ఎంపిక చేసుకోండి అది బ్రహ్మాండంగా ఎర్రగా ఉంటుంది బాగా రుచికరంగా తీయగా ఉంటుంది ఇక మూడు ఎలాంటి రంగు దాన్ని మనం తీసుకోవాలి నిగనిగలాడే దాన్ని తీసుకుంటే నిగనిగలాడుతుందంటే అది పెంద తయారవలేదు కనుక మెరిసిపోతున్న పుచ్చకాయను తీసుకోవద్దు మెరిసిపోతున్న పుచ్చకాయ లోపల కండ తెల్లగా ఉంటుంది అది చప్పగా ఉంటుంది కనుక రంగు బాగా ఆకుపచ్చ రంగులో ఉండాలి మెరుపు అనేది ఉండకూడదు మెరుపు ఉంటే కొనద్దు మెరుపు అది లేతదని అర్థమవుతుంది ఇంకా నాలుగు తొడిమె తొడిమ ఇంకా కొద్దిగా పచ్చిగా ఉందంటే అది పనికిరాదు మనం కొనద్దు తొడిమ రాలిపోయిన పుచ్చకాయని ఎంపిక చేయండి తొడిమ పూర్తిగా ఎండిపోవాలి ఒకవేళ తొడిమ ఉన్న చిన్న ముక్కున్నా పూర్తిగా ఎండిపోవాలి తొడిమేమైనా కొద్దిగా పచ్చిగా ఉన్నా ఆకుపచ్చ రంగులో ఉన్నా అది తయారు కాలేదు పుచ్చకాయి కనుక ఈ తొడిమే విషయంలో కూడా మనం జాగ్రత్త వహించాలి ఖైదు మనం కొట్టి చూడాలి ఈ వేళ్లతో దాని మీద కొట్టి శబ్దం చూడాలి కొంతమంది చేత్తో ఇట్టే కొడతారు కొట్టినప్పుడు శబ్దాలు వస్తాయి మనం నీటి నీళ్లను పోసి కుండ మీద కొడితే ఎలాంటి శబ్దాలు వస్తాయో అలాంటి శబ్దాలు వస్తాయి శబ్దము బాగా ఎక్కువ వచ్చిందంటే అది లేతది మంచిది కాదు శబ్దము తక్కువ వచ్చి నిండు కుండ మీద కొడితే ఎలా కొద్దిగా శబ్దం వస్తుందో అలాంటి దాన్ని తీసుకుంటే అది పరిపక్వత చెందిన పుచ్చకాయ ఇక ఆరు కొంత కొన్ని చోట్ల పుచ్చకాయ కోసి ముక్కలు అమ్ముతారు ఎలాంటి ముక్కలను మనం ఎంపిక చేసుకోవాలంటే కండ ఎర్రగా ఉండాలి ఏమాత్రం తెలుపు ఉన్నది వద్దు తెల్లటి చారలు ఉండేది వద్దు విత్తనాలు కూడా నల్లగా ఉండాలి నల్లటి విత్తనాలు ఉన్నాయంటే అది బాగా పరిపక్వానికి వచ్చిన పుచ్చకాయ తెల్ల విత్తనాలున్నా తీసుకోవద్దు తెల్లటి చారలున్నా తీసుకోవద్దు తెల్లటి కండ ఉన్నా తీసుకోవద్దు కనుక ఎర్రటి కండ ఉండే నల్లటి గింజలుండే ముక్కలను రోడ్డు పక్కన కోసి అమ్ముతుంటే వాటిని ఎంపిక చేసుకోండి ఏడు కొన్ని నల్ల పుచ్చకాయలు నలుపు అంటే బాగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవి సంవత్సరం పొడుగునా దొరుకుతాయి దీని మీద చార్లు ఉండవు ఈ నలుపు రంగులా ఉండే బాగా డార్క్ గ్రీన్ పుచ్చకాయలు సంవత్సరం పొడవునా మనకు లభిస్తాయి ఈ తెల్లటి చారులు ఉండేవి అవి కేవలం వేసవిలో మూడు నాలుగు నెలలు మాత్రమే లభిస్తాయి ఈ రెండిట్లో మనం డార్క్ గ్రీన్ కలర్ ఉండే పుచ్చకాయని ఎంపిక చేసుకోండి చారలు ఉండే దాంట్లో అవి మనకు అంత రుచి కానీ ఎర్ర కండగాని ఉండే అవకాశం ఉండదు అయితే పుచ్చకాయల్ని ఎండ తగిలేలా పెట్టద్దు వ్యాపారస్తులు కూడా ఎండలో పెడితే పుచ్చకాయలు పాడైపోతాయి నీడన పెట్టాలి తర్వాత పుచ్చకాయ కొయ్యనంత వరకు ఈ డార్క్ గ్రీన్ కలర్లో ఉండే పుచ్చకాయ ఇరవై రోజులు నిలవుంటుంది ఇంట్లో ఈ తెల్లటి చారులు ఉండే పుచ్చకాయ పది రోజుల్లోనే పాడైపోతుంది ఒక్కసారి కోసిన తర్వాత వెంటనే ఇంట్లో వాళ్ళందరూ తినేయండి దాన్ని నిలవ ఉంచుదాం మరుసటి రోజు కనిపెడితే అది పాడైపోతుంది ఫ్రిజ్లో పెట్టినా కూడా కోసిన పుచ్చకాయ పనికిరాదు కోసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక రెండు కేజీలున్న పుచ్చకాయ తినటం ఏం పెద్ద కష్టతరం కాదు కనుక నిలవ ఉండదు కొయ్యకుండా మీకు కావాలంటే ఎన్ని రోజులైనా ఈ తెల్లచారులదైతే పది రోజులు డార్క్ గ్రీన్దైతే ఇరవై రోజులు ఉంటుంది ఎనిమిది మీరు దాని మీద నొక్కండి పైన ఏలు పెట్టి నొక్కితే బాగా గట్టిగా రాయిలా ఉంటుంది రాయిలా ఉందంటే అది పండ్ల కొద్దిగా నొక్కినప్పుడు మెత్తక వైఖరి ఉంది మెత్తగా ఉంటుంది మెత్తగా ఉండిందంటే అది పండింది లోపల ఎర్రటి కన్ను ఉంటుంది కనుక బాగా గట్టిగా ఉ నొక్కితే గట్టిగా ఉంటుంది అది అది వద్దు కొంచెం మెత్తకగా ఉండి కొంచెం మెత్తదనం గ్రహించిన పుచ్చకాయని తీసుకోండి ఇక తొమ్మిది పుచ్చకాయ వాసన చూడండి వాసన చూస్తే చక్కటి తీయటి వాసన వచ్చిందంటే మంచి వాసన వచ్చిందంటే పండింది వాసన లేదు అంటే అది పచ్చిది ఇంకా మనకు పనికిరాదు లోపల కండ ఎర్రగా ఉండదు ఇక పది రకరకాల ఆకారాల్లో ఆకృతుల్లో షేపుల్లో వస్తాయి ఏది తీసుకుంటే మంచిది చాలా కోల రంగులో ఉంటాయి ఓవల్ షేప్ అంటాం కోడిగుడ్డ ఆకారంలో ఉంటాయి ఎక్కువగా పుచ్చకాయలు కానీ రౌండ్ షేపులో సున్నా చుట్టినట్టుగా ఉండే మనకు ఆ దానికి దగ్గరగా ఉండే పుచ్చకాయలు అవి చాలా శ్రేష్టమైనవి కనుక షేపులో కూడా రౌండ్ షేపు మంచిది రౌండ్ కాకపోయినా రౌండ్కి దగ్గర ఉండే షేపుని ఉపయోగించండి ఈ రకంగా మనం పుచ్చకాయలను ఎటువంటి పుచ్చకాయలను ఎంపిక చేసుకోవాలనే విషయంలో ఈ పది టిప్స్ మీకు ఉపయోగపడతాయి ఈ పరిజ్ఞానంతో ఇప్పుడు మార్కెట్కి వెళ్ళండి ఈ మార్కెట్కి వెళ్ళి ఈ పది టిప్స్ని ఒక్కసారి అక్కడ అమలు చేసి చక్కటి నాణ్యమైన పుచ్చకాయని కొనుగోలు చేసి రోజు పుచ్చకాయ తినండి వేసవి కాలంలో ప్రతిరోజు ఈరోజు వేసవి తాపం చాలా గరిష్టంగా ఉంది కనుక పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు మధ్య వయసు వారు వృద్ధులు అందరూ తినండి దీనివల్ల ఎటువంటి అనర్ధాలు లేవు దీంట్లో నీటి శాతం చాలా అధికంగా ఉంటుంది విటమిన్లు ఉన్నాయి ఖనిజ లవణాలు ఉన్నాయి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి ఇంకా ఏమైనా పుచ్చకాయ గురించి కానీ ఇంకా ఏ ఇతర ఆరోగ్య సమస్యల గురించి మీకు ఏమైనా అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తాను వాట్సాప్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీ అనుమానాలను రాయండి నేను వాట్సాప్లోనే మీకు సమాధానాలు ఇస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు కేవలం పుచ్చకాయ గురించి అనుమానాలే కాకుండా ఆరోగ్య సమస్యలు ఏదైనా కూడా వాట్సప్లోనే మీ ప్రశ్నలు నాకు తెలియజేస్తే వాట్సప్ ద్వారానే మీకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను एंड यू आर वाचिंग लवली टीवी मी अंदर लवली टीम की लवली चैनल की सब्सक्राइब चेंडी वीडियोस की लाइक like, चेंडी इनका शेयर चेंडी प्लीज सब्सक्राइब लाइक एंड शेयर थैंक यू